ఇటువంటి భర్త దొరకడం ప్రీతి అదృష్టం. ఇక్కడ ఒకరితో పెళ్ళైన తర్వాత రోజు నుంచే నేను చెప్తూ ఉన్నాను, నాకు కిచిడీ అంటే ఇష్టం, అది చేయడం నేర్చుకో అని. నాకు అలవాటు లేదు కదా. నేనిప్పుడు ఎవరి పేరు చెప్పలేదు కదా. కోడి దొంగ తల మీదే ఈకుంటుంది. కిచిడీ సంగతి పక్కన పెట్టు, ఇన్ని రోజులైంది కదా, మంచి టీ పెట్టడం నేర్చుకున్నావా? వంట రుచిగా ఉంటే మాత్రం సరిపోదండి, ఆస్వాదించి తినేవాళ్ళు కూడా ఉండాలి. ఆ విషయానికి చెమ్మెలి సరిగ్గా సరిపోతుంది. చెమ్మెలి ఏంటిది? వంట విషయంలో మాత్రం లేడీస్తో ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు, వాళ్ళకి వెంటనే కోపం వస్తుంది. అందుకే కదా ప్రీతి టీ పెట్టి తీసుకొస్తే ఎంత చండాలంగా ఉన్నా నేను బాగుందని చెప్తాను. పాకేది ఎవరు రక్తమని నీకు తెలుసేంటే? వాడిదే, ఆ కుక్క సుధాకర్దే. వాడి రక్తం ఇచ్చి నీ ప్రాణం కాపాడటానికి వాడు నీకు ఎవరే? మీకు ఎలా అనిపిస్తే అలా మాట్లాడండి. మీరు నా కోసం అల్లిన కథల్లో ఏదో ఒక క్యారెక్టర్గా అనుకోండి. స్కూల్లో చదివేటప్పుడే ఇంట్లోంచి పారిపోయి లాడ్జ్లో ఉన్నదాన్నే కదా నేను. నా క్లాస్మేట్స్తో, మా బంధువులతో, టీచర్లతో, బస్ కండక్టర్తో, ఒక్కసారి లిఫ్ట్ ఇచ్చిన వాళ్లతో కూడా నీచంగా ప్రవర్తించే ఆడదాన్నే కదా నేను. అలాగే కదా మీరందరితోనూ నా గురించి చెప్పుంచారు. నా జీవితంలో నాకు జన్మనిచ్చినవారు, నా కూడా పుట్టిన వాళ్ళు, నా ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు, అందరికీ మీరిచ్చింది ఒకే పేరేగా, నా రహస్య ప్రేమికుడు. మీరిప్పుడు కూడా కథలు అల్లొచ్చు, నీచమైన భార్య కొత్త కొత్త కథలు. అప్పుడే మీ మనసుకి హాయిగా ఉంటుంది. Thank you.
ఎందుకు నువ్వక్కడ షో చూపించావు? డోంట్ యు మాక్ మీ? ఓ ఎగతాళి చేసిందా? అది తమాషాకి మాట్లాడడం అనుకునే సెన్స్ కూడా లేదా నీకు? అందరికి ముందు నన్ను యూస్లెస్ అని చెప్పడం మీకు తమాషాగా ఉందా? సూరజ్, ఐఎమ్ యువర్ వైఫ్. మిగతా వాళ్ల ముందు నన్ను ఇలా కించపరిచి మాట్లాడడానికి ముందు డోంట్ ఫర్గెట్ దట్. మీలాగా వ్యక్తిత్వం ఉన్న మనిషినే కదా నేను. అట్ ఎనీ టైం మీకు అవమానం కలిగేలా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా? లేదా? నిన్న నా చెల్లెల పెళ్ళి, నువ్వెక్కడున్నావు? పెళ్లిలో పాలు పంచుకోకుండా నన్ను అవమానపరిచావుగా. దానికంటే గేలి చేయడమా ఇది? నీ పెళ్ళం ఎక్కడా అని అందరు అడుగుతుంటే ఒక బప్పుల్లాగా వాళ్ళకి జవాబు చెప్పాను తెలుసా? అడిగిన వాళ్ళందరికీ ఏదేదో జవాబులు చెప్పా. మాయమ్మకి యాక్సిడెంట్ అయిందని తెలిసి నేను వెళ్ళానని చెప్పాను కదా. మాయమ్మ తండ్రికి అసలు ఎవరు? నాన్న చెల్లెలు, అమ్మ కాదు కదా. ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయావు. నిన్న ఉదయం నుంచి నీకేమైందో ఏంటో అని ఎంత టెన్షన్ పడ్డానో. దానివల్ల ఏం జరిగిందో నీకు తెలుసా? నేను ఆత్మార్థంగా నిలబడి చేయాల్సిన ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా పాలు పంచుకోలేకపోయాను. నా శరీరం మాత్రమే అక్కడ ఉండింది. చివరికి నువ్వు ఎక్సైటి బిల్డింగ్లో ఉన్నావని తెలుసుకుని అక్కడికి వచ్చేటప్పుడు నాన్న నా ముందు పెట్టింది డైవర్స్ పిటిషన్. ఈ కుటుంబానికి ఉన్న పరువు మర్యాదలు తీసిన నువ్వు ఇక పైన ఇక్కడొద్దు అని. జీవితంలో మొట్టమొదటిసారి నాన్న నిద్రించి నేను ఒక పని చేశాను తెలుసా? నువ్వు ఈ కుటుంబానికి వద్దు అన్న నాన్నగారి మాటను మీరి డైవర్స్ పిటిషన్ను కాదని నాన్నగారి ముందు నిన్ను తీసుకొచ్చాను తెలుసా? నువ్వు నా ప్రాణంలో కలిసినందువల్లే నిన్ను మళ్ళీ తీసుకొచ్చాను. ఒక అమ్మాయి ఉసురు నాకు తగలకూడదనే తీసుకొచ్చాను. తిరిగి వచ్చిన నిన్ను ఒక్క మాటైనా సరే ఎవరైనా అడిగారా? అది నా భార్య దగ్గర వాళ్ళు చూపించే మర్యాద. కానీ కాసేపటి ముందు వాళ్ల ముందు నువ్వు ఏం చూపించావు? అహంకారం. నీకు నేనేమైనా చేయగలను అనే అహంకారం. సారీ, నా కోసం మీరు ఇంట్లో వాళ్ళతో స్ట్రగుల్ చేశారన్న విషయం నాకు తెలియదు. నీకేమీ తెలియనక్కర్లేదు. నువ్వు అనుకున్నప్పుడు రావచ్చు పోవచ్చు. మిగతా వాళ్ళ దగ్గర ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. ఎదుటి వ్యక్తి ఎవరైనా గేలి చేస్తే దానికి నానార్థాలు తీసుకొని వెళ్ళిపోతావు. ముగ్గురిని ఎదుటి వాళ్ల ముందు జోకర్ని చేస్తావు. ఇదేగా కొన్ని రోజులుగా జరుగుతోంది. నేను ఇదంతా కావాలని చేయలేదు. సడన్ గా అలా జరిగింది. నేను మేనేజ్ చేయలేకపోయాను. అది ఒక వ్యాధి అని ఇప్పటికైనా నువ్వు తెలుసుకో. దానికి సంబంధించిన ట్రీట్మెంట్కే మనం సైక్రాటిస్ట్ని కలిశాం. దాన్ని నువ్వు కంటిన్యూ చేయడానికి నువ్వు ఇష్టపడడం లేదు. అది నేను మెంటల్ పేషెంట్ని కాదు. వ్యాధి ఇంకా ముదరక ముందే దానికి వైద్యం చేసి మనం నయం చేసుకోవచ్చు. నాకు వైద్యం చేయించడానికి మీకేంటంత ఇంట్రెస్ట్? నువ్వు నా భార్యవు కావడం వల్ల. నీకేదన్నా సమస్య వస్తే డాక్టర్ చూస్తున్నారుగా. ఆ విధంగా అనుకుంటే చాలు. తెలుసో తెలియకో నీ మనసులో ఏవేవో సమస్యలు ఉన్నాయి, వాటిని మార్చాలి. మనోరోగి అని చెప్పి అందరూ నన్ను హేళన చేస్తారు. లేదు, ఇలాంటి ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం ఎవరికీ తెలియనక్కర్లేదు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీతో ఉన్నానుగా. నువ్వు ఇలా చేయడాలని నేను ఎందుకు భరిస్తున్నానో తెలుసా? నిజానికి అది చేస్తోంది నువ్వు కాదు. నీ లోపల మానసికంగా బాధపడుతున్న మరో చమేలి ఉంది. తనే ఇదంతా చేస్తుంది. తననే కంట్రోల్ చేయాలి. కాబట్టి ట్రీట్మెంట్ని కంటిన్యూ చేద్దాం. ఇదంతా తమర్ చదివిందా? మీరేమనుకున్నారు? రీడింగ్ మాత్రం కాదు, నేను కవితలు కూడా రాశాను తెలుసా? వామో, నేను ఇరుక్కుపోయానా? లేదు, ఆ వ్యాధి నయమైంది. నేను ఊరికే అన్నానులే. రచయితలంటే నాకు చాలా ఇష్టం. కావాలంటే మళ్ళీ మొదలుపెట్టు. వద్దు, ఇప్పుడు టచ్ లేదు. ఏమండి, చెమ్మెలి ప్రవర్తనలో మీకేమైనా బాధ అనిపిస్తే నేను సారీ చెప్తున్నా. అది నేను అప్పుడే మర్చిపోయాను. ఏంటో తెలియట్లేదు,
కొన్నిసార్లు ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతుంది. దానికోసం చమేలిని తప్పు పట్టకండి. తనకి నాకు పరిచయం లేనప్పుడు, నేనక్కడ ఉన్నప్పుడే తనని ఎగతాళి చేసినందుకు తనకి కోపం వచ్చింది. లోపల కోపాన్ని పెట్టుకుని బయట నవ్వుతూ ఉండలేరు కదా. చమేలి తన ప్రవర్తన బయటపెట్టింది, అందులో తప్పులేదు. నాకు చాలా బాధ అనిపించింది, ముఖ్యంగా ఆర్కే బాధపడతారనే అనుకున్నాను. సారీ. అబ్బా, పదే పదే సారీ చెప్పి ఎందుకు ఇబ్బంది పెడతావు? ఇందాక తను చేసిన విషయాన్ని మనం మర్చిపోదాం. అయితే మిగతా వాళ్ళ నుండి కొంచెం దూరంగా ఉండే టెండెన్సీ తనలో ఇంకా ఉంది. ఆ విషయాన్ని దాచి తను నటిస్తోందని బాగా అర్థం అవుతుంది. అదెలా ఆర్కేకి తెలిసింది? నేను 2 ఏళ్ళు కష్టపడి సైకాలజీ చదివాను. ఆ తర్వాత నాన్నగారి బిజినెస్ చూసుకున్నందువల్ల కుదరలేదు. లేదంటే నేను ఇప్పటికీ చాలా పెద్ద సైకాలజిస్ట్ అయి ఉంటాను. అయినా కొంతమందితో మాట్లాడితే, పరిచయం పెంచుకుంటే అప్పుడు కొన్ని సమస్యలు అర్థం అవుతాయి. జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దగ్గర దాచే విషయం ఏవీ లేవని నీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. కానీ చమేలి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. తనలో ఏదో ఒక మర్మం ఉంది. నాకెందుకో సూరజ్కి చమేలికి మధ్య ఏదో సమస్య ఉన్నట్టు అనిపిస్తుంది. భార్యలో ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని మిగతా వాళ్ళందరి ముందు తమాషా చేయడం కూడా భర్త మీద భార్యకి విసుకు రావడానికి అది పునాది అవుతుంది. మీకే రెండు అలా అనిపిస్తుంది. చమేలికి అన్నయ్య అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు కోపం వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడినా అన్నయ్య తర్వాతే మిగతా వాళ్ళందరూ. సూరజ్కి సూరజ్ కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. మూడాఫ్ అయిందా? ఏదో మాట్లాడదామనుకుని నీతో ఇంకేదేదో మాట్లాడేశాను. మనం ఇలా మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. రా, నిద్రపోదాం. లేదు, మీకు తినడానికి ఏమైనా కావాలని అడగడానికి వచ్చాను. ఇప్పుడు టైం ఏమైందో తెలుసా? తెలీదు. మీ దెబ్బలు తిని నిద్రపోతున్నాను, మీ తిట్లు విని లేస్తున్నాను. ఆ తర్వాత ఈ 4 గోడల మధ్య అలాంటప్పుడు టైంతో నాకు పనే ఉంది. ఇంక నువ్వు ఎప్పుడు ఉండి నేను ఎప్పుడు తినేసాను? మీకోసం కాదు, నా కోసమైనా నేను వంట చేయాలిగా. కుండా ఏమైనా చేసి ఆ తర్వాత మీరు అది తెలుసుకొని నన్ను కొడతారు కదా. ఇంత జరిగినప్పటికీ కూడా నీ నాలుక టైర్డ్ అవ్వదు కదా? కోసపడేస్తానులేండి, మీకు హాయిగా ఉంటుంది. నువ్వు మళ్ళీ నాతో గొడవ పట్టావనుకో, అది కూడా నేనే చేస్తాను. మీరేం చేయలేదు, నా కలలన్నీ బూడిద చేశారు. ఆ తర్వాత నా వాళ్ళు, నా ఉద్యోగం, చివరికి నాలో ప్రాణం పోసుకుంటున్నా బిడ్డని కూడా నాశనం చేశారు. మీకవన్నీ క్రూరమైన సంతోషం, కానీ దీనివల్ల నా మనసు రాయిలా మారుతోంది తెలుసుకోండి. నా నుండి తప్పించుకుందామని నువ్వు అనుకుంటున్నావేంటి? తప్పించుకోవాలనుకుంటే ఎప్పుడో చేసుండేదాన్ని. హాస్పిటల్లో నేనున్న రాత్రి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వస్తున్న రోజు నేనెప్పుడు కావాలన్నా తప్పించుకునేదాన్ని. అయినా నువ్వెక్కడికెళ్తావు? నువ్వు ఎక్కడికెళ్ళినా నేను నీ వెనకే ఉంటాను. అది నాకు తెలుసు. నేనిక్కడి నుంచి తప్పించుకున్నానంటే అది మిమ్మల్ని చంపాక. అంత ధైర్యం నీకు ఉందంటే? ముందు లేదు.
ఇప్పుడొక దుష్టుడితో జీవించడం వల్ల ఆ ధైర్యం ఇప్పుడు నాకుంది. అయితే చంపవే, చంపు, చంపేసి పారిపో. ఒకేసారి చంపేస్తే నాకెలా సంతోషం ఉంటుంది? మీరు నన్ను ఎన్నెన్ని హింసలు పెట్టారో అదే విధంగా మిమ్మల్ని అణువణువుగా చిత్రవద చెయ్యాలి. కసాయివాడు మేకతోలు పీకాక చివరిగా మాంసం బొయకలుండడం చూశారుగా, ఆ విధంగా మీ తోలు పీకి రక్తం కారుతూ బొయకలంతా కనబడుతూ నా ముందు నిలబడాలి. ఏంటి వెళుతున్నారా? ఇలా మాట్లాడినందుకు నన్ను కొట్టలేదు? నా మెడపట్టి గోడకి గుద్దాలి కదా. ఎందుకు ఆలస్యం? చేసిపోండి. మీరు సాయంత్రం తిరిగొచ్చే వరకు మిమ్మల్ని తిట్టుకోవడానికి నాకు కావాలి కదా. నీకు ఇదంతా కలిపి సాయంకాలం పూజ ఉంది, అంతవరకు వెయిట్ చేయి. అయ్యో, నువ్వు ఇలా కళ్ళు పెద్ద చేసి చూస్తే నేను భయపడి పారిపోను. నా తమ్ముడు వేణు నీకు ఒకటి ఇవ్వమని చెప్తేనే నేను ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నేను ఇక్కడ నుంచి ప్రశాంతంగా వెళతాను. ఇంకా తర్వాత ఒక విషయం చెప్పమని చెప్పాడు. పిచ్చి తన కాదు, తన భార్య బాలసుధ కని చెప్పమన్నాడు. తర్వాత దానికైనా చికిత్స తను అక్కడే చేస్తున్నాడు. ఈ విషయం కానీ ఇక పోలీసులకి చెప్పావో మళ్ళీ వచ్చి నేను గొడవ చేస్తాను.